వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో దుర్గాదేవిని పూజించడము పఠించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారము నవరాత్రి అనేక రాశిచక్ర గుర్తులకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చాలామందికి సాధారణంగా ఉంటుంది. ఏ ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాము. నవరాత్రులు 26 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమవుతాయి. 5 అక్టోబర్ 2022 వరకు కొనసాగుతాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం 26 సెప్టెంబర్ 2022 ఉదయము 6:20 నుంచి 10:19 కలశాన్ని స్థాపించవచ్చు. ఈ కలశాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే సరైన సమయము. నవరాత్రుల్లో మా దుర్గ యొక్క 9 రూపాలను పూజిస్తారు. ఒక్కో రోజు ఆరాధన వివిధ ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఈ రోజుల్లో దుర్గాదేవిని పూజించడము పఠించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవరాత్రి అనేక రాశిచక్ర గుర్తులు ప్రజలను ప్రభావితం చేస్తుంది. అయితే చాలామందికి సాధారణంగా ఉంటుంది. ఏ ఏ రాశుల వారికి ఇది లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోండి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే విపరీతమైనటువంటి రాజకీయ పరిణామాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. రాబోయేటటువంటి యొక్క దసరా వీరికి ఎన్నో విజయాలను ఎన్నో యోగాలను ప్రసాదించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు సొంత స్థానము ఏర్పడేటటువంటి రోజులు రాబోతున్నాయని వచ్చేటటువంటి ఈ యొక్క దసరా మీ జీవితాన్ని మార్చబోతుందని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికే ప్రయత్నం చేయండి. వృషభరాశి వారు, వృషభరాశి వారికి ఈ యొక్క బుధాదిత్య యోగం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు సంచారము జాతకంలోని 4వ ఇంటిలో ఉన్నాడు. దీని వలన ఈ యొక్క సమయం ఏదైతే ఉందో మీరు అనేక భౌతిక ఆనందాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉన్నతంగా ఎదుగుతారు. ఉన్నత మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరబోతూ ఉన్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా మీరు ఎన్నో విజయాలు పొందే అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రజల్లో సానుకూల మార్పులు మీరు తప్పకుండా చూస్తారు. పదోన్నతిలో జీతం పెరుగుదల బలమైన అవకాశాలే ఉన్నాయి. ముఖ్యంగా మీ విశ్వాసం అలాగే ఉంటుంది. మీ యొక్క పై అధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారంలో కూడా మీకు వృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వసూలు కానీ రుణాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ రాశి వారికి మీ తండ్రితో జరుగుతున్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవ్వబోతూ ఉన్నాయి. కానీ మీ తండ్రి క్షీణించడము మీ చింతలను పెంచుతుంది. మీ వాక్ చాతుర్యాన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే పదాలు మాట్లాడకండి. అలాగే మీరు నెరవేర్చలేని వాగ్దానాలు చేయవద్దు. కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలు చికిత్స పొందే అవకాశము ఉంది. సింహరాశి వారు, ఈ రాశి వారికి బుధాదిత్య యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక పనుల నుంచి డబ్బుని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో కూడా కొత్త ఒప్పందాలు చేసుకోవటం వలన ఎన్నో లాభాలు బాగా వస్తాయి. ముఖ్యంగా శుక్రుడు రాశి మారడం కూడా ఈ నెల 24న నీచ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యాపారంలో కూడా కొత్త ఆర్డర్లు వచ్చి లాభాలు పొందే అవకాశాలు ఈ సింహరాశి వారికి లేకపోలేదు. విశేషమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. జీవితంలో విజయానికి అవసరమైన మార్గాలను కూడా కొనుక్కుంటారు. చివరకు విజయానికి దారితీస్తాయి. గ్రహస్థానాలన్నీ కూడా మీకు ఎంతో అనుకూలంగానే ఉంటాయి. ఉత్తమ ప్రభుత్వం లక్ష్య కేంద్రీకృత విభాగం మీకు విజయాలను సాధించడంలో ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది. ఉద్యోగాల్లో కూడా మార్పు లేదా వృత్తికి సంబంధించిన పెద్ద మార్పును కూడా ఆశిస్తారు. మీరు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తారు. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితి కారణంగా కోణాలను పరిగణలోనికి తీసుకోకుండా పెట్టుబడి పెడతారు. లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక శారీరక స్థితి సంబంధించి ఒత్తిడి తలెత్తుంది. ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రాశి వారికి అయితే రానది గొప్ప రోజులుగానే ఉండబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క
బుధాదిత్య యోగంతో వృత్తి వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క సమయం ఏదైతే ఉందో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందుతారు, ఉద్యోగుల్లో ప్రమోషన్లు వస్తాయి, అలాగే వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారికి కూడా మంచి పదవి దక్కుతుంది. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి కాలం మనకు త్వరలోనే వచ్చేస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. దీని యొక్క ఫలితంగా మీ యొక్క కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది, వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి, ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, మీ ఆదాయ వన అవసరాలను తీర్చడానికి సరిపోతుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు, ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఆర్థిక సమస్యలను దారితీస్తుంది. పెట్టుబడిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆలోచించాలి. మీ తల్లితో కొనసాగుతున్న వివాదాలు ఇప్పుడు పరిష్కరించబోతూ ఉన్నాయి. స్నేహితుడి సహాయం మీకు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. గ్రహస్థానాలు వైవాహిక సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది క్రమంగా తగ్గిపోతుంది, జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావిత పరుస్తుంది. తరువాత రాశి మకర రాశి వారు. మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బుధాదిత్య యోగం వలన మీ సంపద విపరీతంగా వృద్ధిలోనికి రాబోతూ ఉంది. ఈ యొక్క సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేస్తారు, ఇది భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నూతన ఉద్యోగాలతో ముందడుగు వేస్తారు, ఎప్పటి నుంచో ఉన్న వివాదాల నుంచి కూడా బయటపడతారు. రాదు లేదు అనుకున్నదంతా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి తరుణం వచ్చేసింది. మీ తార్కిక విశ్లేషణాత్మక నైపుణ్యాలన్నీ కూడా అద్భుతంగా మెరుగుపడే రోజులు వచ్చేసాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతారు. మీరు కోరుకున్న జీవిత లక్ష్యాలను ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఇదే సరైన సమయము. ముఖ్యంగా కొన్నిసార్లు మీరు చంచలమైన అనుభూతిని చెందుతారు. మీ సమస్యలను ఎదుర్కోవటానికి గెలవటానికి మీకు తగినటువంటి బలం ప్రేరణ అవసరము. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే అవకాశం మీకు మంచి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతున్న మీరు నూతన ఇల్లు కొనసాగుతారు. తండ్రి నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే అవకాశాలు లేకపోలేదు. వివాహం కానటువంటి అవివాహితులు త్వరలో వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది. స్వల్పకాలిక సెలవుల్లో మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆనందకరమైనటువంటి జీవితం మీ జీవితంలో ఉండబోతూ ఉంది. ఈ యొక్క కెరీర్లో కూడా పురోగతిని సాధించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. శారీరక దృఢత్వం సంబంధించి కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తి కూడా పెంచుకునే అవకాశము ఉంది. ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈరోజు నుంచి బుధాదిత్య యోగంతో జీవితంలో కొన్ని మార్పులు కొన్ని యోగాలు అనే వచ్చేటటువంటి తరుణం వచ్చేసిందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాల నష్టాల నుంచి బయటపడతారు, ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి తరుణం మీరికి వచ్చేసింది. బుధాదిత్య యోగంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఏది కష్టపడిందే ఏది రాదు అనేటువంటి జీవిత సత్యాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. కష్టపడితే సాధించలేనంటూ ఏది ఉండదు అనేటటువంటి వాస్తవికత మాత్రం గుర్తుపెట్టుకోండి. రాత్రుల వరకు మాత్రం రానది ఒక గొప్ప వరమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.